పట్టణాల్లో ఇంటి పన్నులు చెత్త పన్నులు పెంచడంతో పాటు నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా సీపీఎం సమాజ్వాదీ పార్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో చీరాల మున్సిపల్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం కార్యదర్శి బాబురావు మాట్లాడారు. పెట్రోల్ గ్యాస్ వంటి నిత్యావసర ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు ఎం వసంతరావు, శీలం రవి, దేవతోటి నాగేశ్వరరావు, సమాజ్వాదీ పార్టీ జిల్లా అధ్యక్షులు సయ్యద్ బాబు పాల్గొన్నారు. భారతదేశంలో నివసిస్తున్న ప్రజానీకమైన కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కూడా విపరీతమైన భారాలు మోపుతామండి. ఒక పక్క రోజు రోజుకి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. అంతర్జాతీయంగా కూడాయల ధరలు తగ్గుతున్నప్పుడు కూడా భారతదేశంలో పెట్రోల్ ధరలు 121 రూపాయలు అమ్ముతా ఉంది, డీజిల్ ధర 106 రూపాయలు అమ్ముతా ఉంది. వీటి ఆధారంగా అన్ని రకాల నిత్యావసర సరుకులు అమ్ముతా ధరలు పెరిగిపోతామండి. ఓ పక్క దేశంలో దరిద్రం తాండవేస్తూ ఉంది. పోషకాహారం లేక ఆకలి చూచిలో భారతదేశం 106 స్థానంలో ఉంది. 116 దేశాల్లో 106 స్థానాన్ని సూచిస్తూ ఉంది. ఈ పరిస్థితిలో భారతదేశంలో ఉన్న ప్రజారేకానికి కొనుగోలు శక్తి పూర్తిగా తగ్గిపోయి నిత్యావసర ధరలు పెరగడం వల్ల పోషకాహార లోపంతో ఎక్కువ మంది బాధపడుతున్నారు, రక్తహీనతతో బాధపడుతూ ఉన్నారు. ఈ పరిస్థితిలో భారతదేశంలో ప్రజానీకానికి అవసరమైన నిత్యావసర సరుకుల్ని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రేషన్ షాపుల ద్వారా అందించాల్సిన సబ్సిడీపై సరుకులు ఏవైతే ఉన్నాయి, ఈ సరుకు మొత్తాన్ని ఎత్తేసే దిశగా నగదు బదిలీ పథకాన్ని పెడతా ఉంది. ఇది దుర్మార్గమైన చర్య. అదే సందర్భంలో ఈ ప్రజానీకాన్ని ఆదుకోకుండా శ్రీలంకని సహాయం చేస్తానని చెప్పేసి నరేంద్ర మోడీ చెబుతూ ఉన్నాడు. ఇది ఎలా ఉందని చెప్పంటే కన్నతల్లికి తిని పెట్టలేని వ్యక్తి పిన్నమ్మకి చీర కొనిచ్చినట్టుగా ఉంది. తప్పితే ఈ దేశంలో ప్రజానీకం యొక్క కనీస అవసరాలు తీర్చే విధంగా దేశ ప్రభుత్వం లేదు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక పక్క కేంద్రం పెంచిన పన్నులతోటి రాష్ట్రంలో ప్రజలు సత్వతమవుతూ ఉంటే రాష్ట్రంలో ప్రత్యేకించి అన్ని రకాల సేవలకి యూజర్ ఛార్జీల పేరుతోటి ఇంటి పన్ను 40% పెంచింది. అట్నే ఇక విన్నడు లేని విధంగా చెత్త పన్ను పెంచింది. అదేవిధంగా నీటి పన్ను పెంచింది. అన్ని రకాల కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్టు అనేక రకాల చట్టాలని ఎలక్ట్రిసిటీ బిల్లు, అమెండ్మెంట్ బిల్లు తీసుకొచ్చేసి విద్యుత్ ఛార్జీలు పెంచింది. విద్యుత్తును సక్రమంగా అందించడానికి అవకాశం లేకుండా కార్పొరేట్ దిగ్జమైనటువంటి ఆదాని కంపెనీకి అవసరమైనటువంటి అప్పచెప్పడానికి అవసరమైన చర్యలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఆ విధంగా ఒక పక్క ఆర్టీసీ ఛార్జీలు పెంచింది. ఆర్టీసీ ఛార్జీలు ఒకవైపు, నిత్యావసర ధరలు ఒకవైపు, అదేవిధంగా ప్రభుత్వాలు విధించే ట్యాక్స్లు ఒకవైపు, ఈ మొత్తంగా ప్రజానీకం కోవిడ్ కాలంలో 3 సంవత్సరాలుగా ప్రజల యొక్క ఉపాధి దెబ్బతినిపోయి గత నెలలో 950 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ బండి ఇవాళ 1100 రూపాయలు. ఎవరికన్నా ఉందా చెప్పండి? ఎవరికన్నా బాధ కలుగుతుందా? లేదు. కరెంటు ఛార్జీలు 40% పెంచారు, ఒక్కడు మాట్లాడరు. ఇంటి పన్ను 34% పెంచారు, ఒక్కరు మాట్లాడరు. నీటి పన్ను మాట్లాడరు, చెత్త పన్ను మాట్లాడరు. ఇవన్నీ కూడా వేస్తూ ఉంటే మెడకు తగిలించుకొని మన చెప్పులు మనం మోసుకున్నట్టుగా ఉంది. కానీ ఈ ప్రజల్లో చైతన్యం రావడానికి చాలా ఆలస్యం అయ్యేట్టుంది. ఈ చైతన్యం తీసుకురావడానికి చాలా కష్టపడాలి కూడాను ప్రెస్ వారు కానీ, ప్రజలు కానీ, కార్యకర్తలు కానీ, సోషల్ వర్కర్స్ కానీ ఈ విధంగా చేస్తే మటుకి ఇబ్బంది పడతారు. చూడండి, సీఎం గారు చేసినటువంటి వాగ్దానాన్ని అమలుపరచమని చెప్పని టీచర్స్ ఇవాళ ప్రదర్శన చేస్తూ ఉంటే వాళ్ళకి అనుమతి లేదని చెప్పని ఎంత భయంకరంగా నిరంకుశవాదం. మోడీ గారు ఏవైతే ముళ్ళ కంచెలు పెట్టి ముళ్ళు పెట్టి రైతులను ఆదుకోవటానికి ప్రయత్నించాడో అదే పద్ధతిలో ఇవాళ టీచర్స్ని అడ్డుకోవటానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. 1000 మంది టీచర్స్ని అదుపు చేయడానికి దాదాపు 12 వేల మంది పోలీసు వాళ్ళని పెట్టాయంటే ఈ ప్రభుత్వం ఎట్టుపోతున్నట్టు. సామాన్య జనానికి న్యాయం చేకూరుస్తున్నట్ట, లేకుంటే వాళ్ళ జనానికి న్యాయం చేకూరుస్తున్నట్ట, ప్రజల్ని మభ్యపెట్టి ఈ విధంగా పెంచుకుంటూ పోతున్నట్ట. సామాన్యంగా కావాల్సినటువంటి ఉల్లి, కంది, నూనె, బియ్యము అనేది మనిషి బ్రతకడానికి కావాల్సినటువంటి సామాన్యమైనటువంటి అవసరమైన వస్తువులు అవి అందుబాటులో లేకుండా పోతున్నాయి. ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే పాత రోజుల్లో లాగా మళ్ళీ జేబులో బఠానీలో అడుగులో పోసుకొని నడుచుకుంటూ వెళ్లాల్సినటువంటి దుస్థితి తీసుకొస్తున్నాయి ఈ పెంచిన రేట్లతో. ఇంత దారుణమైన స్థితిలో ఉన్నప్పుడు దీన్ని ప్రశ్నించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం అయ్యండి. రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా చేస్తున్నప్పుడు మున్సిపల్ ఆఫీసులు అయితేనే, పంచాయతీల ఆఫీసులు అయితేనేమి, దాంట్లో ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశంలో ఆ పట్టణ ప్రాంత ప్రజల యొక్క బాధలు, పరిస్థితుల్ని, వివరాలని
ప్రభుత్వానికి పంపించాల్సినటువంటి ఒక బాధ్యతారహితమైనటువంటి స్థానంలో ఉండి